నియోజకవర్గం లో ఆయన చేసిన తప్పులన్నీ చెల్లిపోతాయా? ఆయన పక్క నియోజకవర్గానికి వెళ్తే వైసీపీ వైసీపీ టికెట్లు ఇవ్వకుండా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారి కోసం గోతికాడ నక్కల్లాగా తెలుగుదేశం జనసేన పార్టీ కాసుకుని కూర్చునే వారిని తెచ్చి పోటీ చేయించుకోవడానికి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలమైన పార్టీలు, బలమైన నాయకత్వం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పుట్టుకే కాంగ్రెస్ పార్టీ నాయకులతో మొదలైంది. మనం గతం మర్చిపోకూడదు. గతంలో వైఎస్ఆర్ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 180 మంది వేరే పార్టీ ఉన్న నాయకులే. ఊరికే మనం అనేస్తే సరిపోదు. రెండోది చంద్రశేఖర్ గారు ఇందాక అంటారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిందని. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. జెండా వేసుకొని తిరిగారు కానీ ప్రచారం చేశారు కానీ నా సమయాన్ని వృధా చేసుకొని ఏమంటారంటే ఎన్టీ రామారావు గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేసిన దగ్గర వైసీపీ జెండాలు కూడా కనిపించాయి. గెలిచాడుగా, గెలిచాడు కదా సార్. మేమేమంటారంటే బయటకు వస్తారో, వైసీపీ బయటకు వస్తారో, వారిని తెలుగుదేశం జనసేన తీసుకునే పరిస్థితి లేదా? ఎవరైతే ప్రజామోదం పొందిన నాయకులు ఉన్నారో అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. కేవలం వాళ్ళ లీడర్ల కోసం ఎదురు చూసే దౌర్భాగ్య పరిస్థితులు. గతంలో ఎన్టీ రామారావు గారు గుడివాడ నుంచి హిందూపురానికి మారారండి. నాదెండ్ల మనోహర్ గారి తండ్రి గారు విజయవాడ నుంచి వేమూరికి, వేమూరు నుంచి మళ్ళీ తెనాలికి మారినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పురంధేశ్వరి గారు రాజంపేటకి, విశాఖపట్నానికి, అలాగే బాపట్లకి మారినటువంటి పరిస్థితి లేదు. రజనీ గారు గుంటూరులో చెల్తారా? మంగళగిరిలో చల్లని వ్యక్తి ఇంకొక ఊర్లో చెల్తారా? చల్లకపోతే ఎందుకు ఇస్తాం ఇంకొక చోట? చల్లతారు కాబట్టే ఇచ్చాం. మేమేమంటామంటే ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం సామాజిక న్యాయం కాదు. ఖచ్చితంగా చంద్రకాంతి చేతన ధన్యవాదాలండి. చర్చలో పాల్గొనేందుకు తాటిపత్రి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విజయకరణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరికన్న గారు.